హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిర్థిపాటి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం ప్రపంచ దేశాల కొత్త నినాదం ఏంటంటే, కరోనా వైరస్కి మందు లేదు, సామాజిక దూరం, పరిశుభ్రత రెండే మార్గాలు అంటూ ప్రచారాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు మనం ఊర్లో కానీ, పట్టణంలో కానీ, నగరాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి బోర్డులు మనకి అడుగడుక్కి కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా కరోనా మహమ్మారి ప్రజల్ని అంత త్వరగా వదిలే అవకాశాలు అయితే కనిపించడం లేదని వారి మాటల సారాంశంగా తెలుస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రఖ్యాత శాస్త్రజ్ఞులందరూ ఇదే పనిలో పరిశోధనలో ఉన్నారు. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వీటికి అగ్రరాజ్యాల దగ్గర నుంచి అన్ని దేశాలు కూడా ఖర్చు పెడుతున్నాయి. ప్రపంచమంతా ఏకమై ఒక వైరస్పై పోరాడడం చరిత్రలో ఇదే మొదటిసారని అందరూ అనేమాట. సరే, అంతవరకు కరోనాతో కలిసి తప్పనిసరి పరిస్థితుల్లో కాపురం చేయక తప్పని వాతావరణం అయితే ప్రస్తుతం ఉంది. అయితే ఇది మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఈ ప్రపంచం అనే COVID-19 అనే ఒకవే ఒక పాఠశాలలో, అంటే ప్రజలందరూ స్టూడెంట్స్ అన్నమాట, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పేరేంటంటే కరోనా. ఆయన చెప్పినట్టు ఇప్పుడు మనం అందరం వినాల్సిందే. ఆయన స్కూల్లో సామాన్యుడి నుంచి ప్రపంచ దేశాల ప్రధానులు, ప్రపంచంలో మేటి సంపన్నులు అందరూ ఉంటారు. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఆ కరోనా దగ్గర అందరూ సమానమే. ఈ కరోనాకు రాకముందు మేధావులు ఎప్పుడు అనే మాట ఏంటంటే, మనందరిది ఒకటే కులం, మానవ కులం, మనందరిది ఒకటే మతం, సర్వమానవ సౌభ్రాతృత్వం అని పదే పదే చెప్తూ ఉంటారు. బహుశా దాని అర్థం కరోనా మనకి చూపించిందేమో అని అనిపిస్తోంది. కరోనా దృష్టిలో మనం అందరం ఇప్పుడు సమానం, మనుషులు అంతే. వీడు డబ్బులున్నాడా, 1 కోటి రూపాయలు తీసుకుని వదిలేద్దాం అని చూడడం లేదు. ఇతను ప్రధానమంత్రి కదా, అయ్యో పాపం అనడం లేదు. అందుకే కరోనా మాస్టర్ చెప్పే స్ట్రిక్ట్ రూల్స్ అందరూ విధిగా తప్పనిసరిగా ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చినట్టు పాటించక తప్పదన్నమాట. ఇంతకీ ఆ కరోనా ప్రిన్సిపల్స్ రూల్స్ ఏంటంటే, మొదట ఆ ప్రిన్సిపల్ 2 వార్నింగ్స్ ఇచ్చింది. ఒకటి ఏంటంటే, జ్వర బాధితులు స్వచ్ఛందంగా వారంతటి వారే ముందుకు వస్తే మీ ప్రాణానికి, మీ కుటుంబానికి, మీ ఊరికి, మీ దేశానికి మంచిది అని 1st వార్నింగ్ బెల్ మోగించింది. ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కలిగించాలంటూ 2nd వార్నింగ్ ఇచ్చింది. అలా ఇస్తూ ఇవిగో కొన్ని రూల్స్ పెట్టి, ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటూ మహేష్ బాబు డైలాగ్ కొట్టింది. ఆ కరోనాతో సహజీవనం చేసే ముందు ఆ రూల్స్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ లాక్డౌన్ తీసేసినా ఉంచినా అందరూ ముఖ్యంగా ఉదయాన్నే లేచి ముఖం కడుక్కున్నట్టు తప్పనిసరిగా ఇలా చేయాల్సి రావచ్చు. ఒక డాక్టర్ గారు చెప్పినట్టు చేతులు కడుక్కోవడం, మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, 4 దూరంగా ఉండడం, బయటికి వెళ్ళి వస్తే స్నానం చేయడం, జ్వరం ఉన్నట్టు అనుమానితులను కలిస్తే దుస్తులు ఉతుక్కోవడం, ఇంటి దగ్గరికే బార్బర్లను పిలిపించుకోవడం, నడుము బెల్ట్, రింగ్స్, వాచ్లు వాడకపోవడం మంచిది. ఎందుకంటే మీ దగ్గర ఎవరు తగ్గినా తుమ్మినా వాటిపై పడితే మోసుకుంటూ ఇంటికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చేతులు కడుక్కుంటాం కానీ ఈ రింగులు వాచీలు కడుక్కోం కదా. అలాగే కర్చీఫ్లు వాడవద్దు, షూలు కొన్ని రోజులు వాడకపోవడమే మంచిది. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇంట్లో ఇక బయటికి వెళితే ఎలాగో ముఖానికి మాస్క్ ఉంటుంది కదా, మేకప్ అవసరం అంత ఉండకపోవచ్చు. అలా బ్యూటీ మెటీరియల్ అంతా పక్కన పెట్టేయచ్చు. వాటి స్థానంలో బహుశా వీటిని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, ఇంకా ఇంటి ముందు కూరగాయలు పండ్లు కొడుక్కునే ప్రత్యేక టబ్బులు ఇలాంటివి అన్నమాట. తరతరాలుగా అలవాటైపోయిన ప్రాణాలు ఎక్కడైనా లైన్లో అడ్డంగా దూరుకోవడాలు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా కొట్టేసుకోవడాలు, తిట్టుకోవడాలు, జంపింగ్లు, బహుశా వీటన్నిటికీ కాలం చెల్లిపోయినట్టుగానే ఉంది. ఈ పద్ధతులను ముఖ్యంగా మనుషులు మార్చుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి పద్ధతిగా క్యూ లైన్లో నిలిచి ఉండక తప్పని పరిస్థితి, లేకపోతే అంటుకుపోతుంది. సమస్య ఏంటంటే, అది ఒక్కరితో పోతే పర్లేదు, కానీ ఇది అలా కాదు. మీ సొంత ఇంట్లో వాళ్ళకి, మీ భార్యకి, పిల్లలకు, మీ వీధిలో వాళ్ళకి, పాపం మీ ఇంటికి అమాయకంగా పాలు, పండ్లు, కూరగాయలు తెచ్చే వాళ్ళందరికీ అంటుకుంటుంది. దాంతో ఒక్కడి వల్ల ఆ ప్రాంతం అంతా రెడ్ జోన్గా మారిపోతుంది. అంత అవసరమా? అందుకని కరోనా రూల్స్ పాటించక తప్పని పరిస్థితులు ఉంటాయి.